తిరువురు పట్టణంలోని 6వ వార్డులో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తున్న కొలికపూడి శ్రీనివాసరావు వార్డులోని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని సమస్యలను ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో పరిష్కరిస్తానని భరోసా కల్పిస్తున్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవటం మనకు చాలా అవసరం. 50 సంవత్సరాలు నిండిన వారికి జూన్ నెల నుంచి 4,000 రూపాయల పెన్షన్ అందిస్తాము. మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తుపైన వేసి గెలిపించాలని ప్రజలను కోరారు కొలికపూడి శ్రీనివాసరావు. తిరువురు పట్టణం 3వ వార్డుకు చెందిన పేరుమల్ల నిరంజన్ తన ఇంటి వద్ద నుండి తన అనుచరులతో కలిసి టీడీపీ పార్టీలోకి జాయిన్ అవ్వటానికి తిరువురు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడారు. 30 సంవత్సరాల అనుబంధం, 30 సంవత్సరాల పార్టీ, 10 సంవత్సరాల పాటు ఆయనే ఇక్కడ మనకి ఎమ్మెల్యే రెడీగా పెట్టి తిరువురులో మనకున్న ఒకే ఒక రాజకీయ అండ ఎంపీ గారు కాబట్టి సరే. పెరుమాళ ఏసురత్నం గారు, ఏసురత్నం గారి రాజకీయ వారసత్వం నిరంజన్ అన్న. మరి ఈరోజు కూడా ఆయన వైసీపీలో పనిచేయాలనుకుంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు లేదా అయోధ్య రామిరెడ్డి గారు లేదా గౌతమ్ రెడ్డి గారు వీళ్ళు ఆయనకి 1-10 సార్లు ఫోన్లు చేసి రేపు గవర్నమెంట్ వచ్చినాక నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం మీరు ఉండండి మీరు వెళ్ళొద్దు అని ఆయన మీద చాలా ఒత్తిడి చేశారు. ఒక నిరంజన్ అన్నతో పాటు మళ్ళీ విసనపేట మండలం నుంచి అన్న అందరు కొండపర్వ తెల్లదేవరపల్లి నుంచి దాదాపు 20 కుటుంబాలు వేణు గారి నాయకత్వంలో, దాబా సేని గారి నాయకత్వంలో, రాయల సుబ్బారావు గారి నాయకత్వంలో ఈరోజు ప్రతిపక్ష పార్టీలోకి అధికార పార్టీ నుంచి వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? ఎవరు అధికారంలోకి రాబోతున్నారు?